చూడొచ్చు. అంటే లే కనీసము ఓకే హిందుత్వం పైన లేదు అంటే హిందూ ధార్మిక సంస్థల పైన కానీ లేదు అంటే హిందూ అవశేషాల పైన పూర్తిగా కుట్రభారితంగా జనాలు ఎలా మారిపోతుంది అంటే భారతదేశంలో హిందుత్వానికి ముస్లిము క్రిస్టియన్ ఎవరో త్రటం కాదు, సెక్యులర్ హిందువుతోనే భారతదేశానికి చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉంది. విధ్వంసం జరిగిన విధ్వంసం అంతే ఇక్కడ దారి మూసేశారు, మూసేసినట్టు మనం చూడొచ్చు. ఇదంతా నిన్న మన సాఫ్ చేసారు, క్లీన్ చేసి మార్గము ఏమాత్రం మారలేదు. అయితే ఇప్పుడు ఫ్రెష్గా మన విధ్వంసం తర్వాత మెట్ల మార్గం ఎలా ఉంది, ఒకవేళ భవిష్యత్తులో మెట్ల మార్గాన్ని అభివృద్ధి చేయడానికి ఏమైనా అవకాశం ఉంది. రంగనాయకుల స్వామి గుడి పైన టెంపుల్ పైన ఉన్నాము. 4 తారీఖు రోజు అమావాస, 5 తారీఖు నుంచి శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది. అయితే ఇంత పెద్ద విధ్వంసం జరిగిన తర్వాత మంచి ప్రశ్న అడిగారు. అయితే ఈ విధ్వంసం జరిగిన తర్వాత అసలు అంటే ఈ వాస్తు తెలిసిన వాళ్ళని పూజారులని అడిగితే ఏమన్నారంటే వాళ్ళు ఫస్ట్ మొట్టమొదటి అంశం ఏం చెప్పారంటే మంచి పర్యాటక కేంద్రం తప్పకుండా అవుతుంది. అందుకోసం అంటే పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ఒకటి అవ్వడం, కరువైన ఉదండపూర్ రిజర్వాయర్లు ఈ గుట్టెక్కితే కనువిందు చేస్తాయి. వాటి నిండా నీళ్లు నిండితే ఈ రంగనాయకుల స్వామి కొండపైకి ఎక్కి చూడడం వల్ల మనము ఒక నాగార్జున సాగర్ శ్రీశైలం బ్యాక్ వాటర్లో ఎలా చూస్తామో అలా అవుతుందన్నమాట. చెప్పులు లేకుండా ఎక్కుతా ఉన్నా గురువారం కాబట్టి ఇక్కడ కొంతమంది అన్నవాళ్ళు ఉన్నారు, కష్టపడి పాదయాత్రకు వచ్చే వాళ్ళ కోసం ఎక్కడెక్కడ చిన్న చిన్న మరమ్మతులు ఇబ్బందులు ఉంటాయి అవి క్లియర్ చేసి అడ్జస్ట్ చేస్తున్నారు. ముందు మెట్ల దారి మూసేసారు కదా, ఇట్లకే రావడానికి కూడా ప్రయత్నం చేసిన, కాకపోతే ఇవి ఉన్నదాన్ని మీరు సరి చేస్తున్నారు కదా. వర్షం పడకుండా ఉంటే ఇంక రేపు ఒక 4 రోజులు వీళ్ళు చాలా ఆహ్లాదంగా ఉంటుంది. మేమేమనుకుంటాం అంటే భవిష్యత్తులో ఎవరైనా కాస్త సహాయం చేసి మన శ్రీవారి మెట్లు ఉంటాయి తిరుపతిలో అట్లా గిట్లంగా చేసేస్తే చాలా అభివృద్ధి కూడా అవుతుంది. మేము కూడా అదే దాతలు ఎవరైనా సహకరించి వీటిని అంటే ఈ సహజత్వాన్ని ఎందుకంటే ఇది ఆ కాలంలో ధర్మప్రభువులు వాళ్ళు కష్టం పెట్టారు మనం పెట్టలేము, వాళ్ళలాగా చేయగలిగితే మెట్లు వేసి అది వేసి కొద్దిగా అడ్జస్ట్ చేయగలిగితే ఇంకా 4 కాలాల పాటు మనకి పుణ్యంతో పాటు ఇంకొకటి మనకు ఆ జనాలు ఎక్కువ వస్తారు అన్నట్టు. ఇంకా యూత్ వాళ్ళకి ఏజ్డ్ వాళ్ళకి రావడానికి వెహికల్స్ అట్లా వస్తారు, సో ఇట్లా వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఓకే ఇక్కడే ప్యాక్ చేసేసాను అనమాట. ప్యాన్ చేయకుండా ఇంకా విశేషం దరిద్రం ఏంటంటే ఇక్కడ చూడొచ్చు వీళ్ళు విధ్వంసంతో పాటు వినాశనం చేశారు గుడి పరిసర ప్రాంతాలకి. అంటే ఇక్కడ చూడొచ్చు మనం డీటెయిల్గా చూడొచ్చు. అంటే లే కనీసము ఓకే హిందుత్వం పైన లేదు అంటే హిందూ ధార్మిక సంస్థల పైన కానీ లేదు అంటే హిందూ అవశేషాల పైన పూర్తిగా కుట్రభారితంగా జనాలు ఎలా మారిపోతుంది అంటే భారతదేశంలో హిందుత్వానికి ముస్లిము క్రిస్టియన్ ఎవరో త్రటం కాదు, సెక్యులర్ హిందువుతోనే భారతదేశానికి చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉంది. దాన్ని గ్రహించి ఈ సెక్యులర్ హిందుత్వాలని హిందుత్వానికి దూరమన్నా చేయాలి, లేని పక్షంలో వాళ్ళని మనం వదిలించుకోవాలి, లేకపోతే ఇలాంటి విధ్వంసాలు కొన్ని వందలు చూడాల్సి వస్తుంది. భవిష్యత్తు తరాలకు చరిత్ర అందించాలి అంటే సెక్యులర్ హిందువులని మనం దూరం పెట్టు. ధర్మం రక్షిత రక్షిత, ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనం రక్షిస్తుంది. అలాగే అహింస పరమధర్మ అన్న కాన్సెప్టే కదా, దాని వెనకాల ధర్మహింస తదే వచ్చింది. సో కన్ఫామ్గా అహింస పెట్టరైపోతున్నప్పుడు ధర్మాన్ని కాపాడుకోవడానికి
దానికి మూడింతలు ఎక్కువగా హింస చేసిన తప్పు లేదని అహింసావాది గాంధీ బుక్లో చివరి పేజీలో ఉంది. రెఫరెన్స్ కింద కావాల్సిన ఎవరైనా చదువుకోవచ్చు. యా గుడ్ ఈవినింగ్. ఇప్పుడు మనం రంగనాయకుల స్వామి గుడి పైన టెంపుల్ పైన ఉన్నాము. 4 తారీఖు రోజు అమావాస్య, 5 తారీఖు నుంచి శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది. అయితే ఇంత పెద్ద విధ్వంసం జరిగిన తర్వాత పునరుద్ధరణ కార్యక్రమాలు ఎలా జరుగుతూ ఉన్నాయి ఏంటి అనేది తాత్కాలిక కమిటీ అధ్యక్షుడు రామరెడ్డి గారు ఇక్కడ ఉన్నారు, వారి మాటల్లోనే విందాం. నమస్తే సార్. నమస్తే. విధ్వంసం తర్వాత ఒక్కసారి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అంతా చెలించిపోయింది. 1000 సంవత్సరాల చరిత్ర, సాహిత్య పరంగా కూడా ఎంతో విలువ ఉన్న రంగనాథుని విధ్వంసం పైన అందరూ వారి సంఘీభావం తెలియజేశారు. అయితే రేపు 4 తారీఖు రోజు అమావాస్య, 5 తారీఖు రోజు వచ్చేసి శ్రావణమాసం స్టార్ట్ అవుతుంది. కోనేరు పునరుద్ధరణ కార్యక్రమాలు ఎలా చేపడుతున్నారు, ఏమేమి చేస్తున్నారు చెప్తారా? ఓకే, మంచి ప్రశ్న అడిగారు. అయితే ఈ విధ్వంసం జరిగిన తర్వాత అసలు అంటే ఈ వాస్తు తెలిసిన వాళ్ళని పూజారులని అడిగితే ఏమన్నారంటే, వాళ్ళు ఫస్ట్ మొట్టమొదటి అంశం ఏం చెప్పారంటే, గర్భిణీ స్త్రీని పండ్లున్న చెట్టుని నీళ్లున్న బావిని డిస్టర్బ్ చేయొద్దని ఒకటి ఉంది శాస్త్రం. దాని ప్రకారం అయితే ఇప్పుడు 700 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ గుండాన్ని ఆ రోజు మూసివేశారు, అమావాస్య రోజు అది కూడా. అయితే అది ఎందుకు మూసినారు ఎందుకు అనేది ఎవరికి తెలియదు. అయితే పట్టణం చాలా అభివృద్ధి చెందింది, చాలామంది ఉన్నారు పట్టణంలో ప్రముఖులంతా, ఎవరిని సంప్రదించకుండా ఆ గుండాన్ని పూర్తి చేసినారు. ఆ పూర్తి చేసిన తర్వాత జనం అంతా వచ్చేసి ఒకరోజు బంద్ కూడా పాటించారు చర్చలలో, ఆ బంద్ జరిగింది. అయితే ఇప్పుడు దాని తర్వాత ఒకటి ఒక పెద్ద మీటింగ్ పెట్టుకొని ఊళ్ళో అందరం కలిసి ఒకటి పరిరక్షణ కమిటీ అని ఒకటి స్టార్ట్ అయింది. దేవాలయ పరిరక్షణ రంగనాయక స్వామి పరిరక్షణ కమిటీ అని ఒక స్టార్ట్ అయింది. దానికి ఒక 25 మంది యువకులు, మేముంటాం ఈ కొండకు రక్షణగా, మేముంటాం ఈ గుట్టకు పెద్ద గుట్టకు అని అందరు వచ్చారు, స్వచ్ఛందంగా వచ్చారు అందరూ. దానికి నేను కూడా ఆ రోజు రావడం జరిగింది, నన్ను అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. తాత్కాలిక కమిటీ ఇది, కాకపోతే పరిరక్షణ కమిటీ ఇది. దీని తర్వాత మేము ఏమనుకున్నాం అంటే, ఈ గుండాన్ని నేను ఒక సంకల్పం ఏం చేసుకున్నా అంటే, ఈ గుండాన్ని మళ్ళీ పునరుద్ధరించి పునర్వైభవం తెద్దామని సంకల్పంతో ఇక్కడికి వచ్చాను నేను. దానికి అది అయ్యే వరకు నేను దీక్షలో ఉన్నాను. అయితే దీనికి గాను 25 మంది మా పరిరక్షణ కమిటీ సభ్యులు అహర్నిశలు కృషి చేస్తున్నారు, ప్రతి ఒక్కరు కృషి చేస్తున్నారు. దీని తర్వాత మనం ఇప్పుడు ఒకటి అభివృద్ధి కమిటీ అని కూడా చేయాలని ఒకటి అనుకున్నాం. ఎందుకంటే ఊరు చాలా పెద్దగా ఉంది, చాలామంది ఏమంటారు పెద్ద పెద్ద వాళ్ళు, ధర్మకర్తలు, పెద్ద పెద్ద వ్యాపారులు, పెద్ద పెద్ద ఏమంటారు ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి అభివృద్ధి కమిటీ అని ఒకటి చేసి, ఆ అభివృద్ధి కమిటీ ద్వారా ఈ కొండని మంచిగా ఒక హిస్టారికల్ ప్లేస్ చేయాలని ఒకటి అనుకున్నాం మేము, టూరిజం ప్లేస్ చేయాలని అనుకున్నాము. దాని ద్వారా మెల్లమెల్లిగా ఒకటొకటి స్టెప్ బై స్టెప్ చేద్దాం అనుకున్నాం. ఇప్పుడు తాత్కాలికంగా ఏంటంటే, శ్రావణ మాసం అమావాస్య 4 తారీఖు వెళ్ళిన తర్వాత 5వ తారీఖు సోమవారం, ఫస్ట్ సోమవారం శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది కాబట్టి, ఇప్పుడు తాత్కాలికంగా గుండాన్ని మంచిగా పునరుద్ధరించి దాంట్లో వేసిన శుద్ధి చేసి ఎల్లుండి శుక్రవారం రోజు సంప్రోక్షణ చేస్తున్నాం. ఆలయ సంప్రోక్షణ అభిషేకాలు పెద్ద ఎత్తున చేస్తున్నాము. దాని తర్వాత సోమవారం నుంచి జరిగే కార్యక్రమాలకు పూజారి గారిని మాట్లాడాము ఇక్కడ, దానికి ఏర్పాట్లు బాగా పెద్ద ఎత్తున చేస్తున్నాము. దీని తర్వాత మనము అభివృద్ధి అనేది ఎలా చేసుకుంటామంటే, దీనికి చాలా బడ్జెట్ కావాలి అభివృద్ధి చేయాలంటే. అందుకు పెద్ద పెద్ద వాళ్ళని అందరినీ దీంట్లో ఇన్వాల్వ్ చేసి దీనికి ఇవంతా అభివృద్ధి చెందాలంటే కోట్లకు సంబంధించినది ఇదంతా కాబట్టి, అందరినీ దీంట్లో ఇన్వాల్వ్ చేసి పెద్ద ఎత్తున చేయాలి. దీనికి కొంచెం సమయం పడుతుంది, అయినా కానీ మేము మాత్రం దీనికి మంచి సంకల్పంతో ఉన్నాం. మేము చేయాలి, అభివృద్ధి చేయాలని. దీనికి గాను నాయకులు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళందరూ మాకు సహకరిస్తున్నారు. వాళ్ళందరూ చెప్పారు, మీరు ఏం చేసినా సరే అభివృద్ధి చేయండి దాన్ని అని అందరు చెప్పారు. ప్రతి ఒక్క రాజకీయ నాయకులు అనుకోండి మీకు. రేపు శుక్రవారం రోజు ఆలయ కోనేరు ఆలయానికి కూడా సంబంధించిన కొన్ని పూజా కత్తులు ఉంటాయండి, అదే విషయము మరి ప్రేక్షకులకు, జర్చల్ల ప్రజలకు మీరు ఏమైనా వినియోగించదలుచుకున్నారా? ఈ ఛానల్ ద్వారా మేమేం చెప్తున్నామంటే, ఈ గుడి పునరుద్ధరించడానికి ఇప్పుడు ఈ గుండం పూడ్చింది కదా, దాన్ని పునరుద్ధరణకు దాన్ని ఏంటంటే కలుషితమైంది, ఒక ఇక్కడ ఒక విధ్వంసం జరిగింది కాబట్టి, ఆ విధ్వంసాన్ని మనం పూడ్చాలంటే ఏం చేయాలంటే సంప్రోక్షణ చేయాలి. పూజారులు ఏం చెప్పారు, అందరూ బ్రాహ్మణులు అంతా మేధావులు అంతా ఇక్కడ సంప్రోక్షణ అనేది ఒకటి చేయాలి ఖచ్చితంగా.
ఆ సంప్రోక్షణ చేస్తూ దాన్ని హోమం కూడా చేస్తూ ఆ రోజు 108 కలశాలతో పెద్ద ఎత్తున ఇక్కడ సంప్రోక్షణ చేస్తున్నాము. ఈ జడ్చర్ల, బాదేపల్లి, కవరంపేట, చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి స్వామీజీకి అభిషేకం చేసి మీరంతా స్వామి ఆశీస్సులు అందుకోవాలని ఈ ఛానల్ ద్వారా మేము కోరుకుంటున్నాం. చూడొచ్చు అంటే లే కనీసం